हेलो एवरीवन, वेलकम बैक टू माय चैनल वन स्टेप फॉर स्मॉल टॉक विद डॉक्टर पद्मा श्रीनिवास। ముందుగా అందరికీ దసరా శుభాకాంక్షలు। అందరూ బతుకమ్మ బాగా ఆడి ఉంటారు కదా। ఇండియాకి ఇంత దూరంలో ఉన్నా కూడా మేము కూడా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం। ఆ సంబరాలు మీకు చూపించాలనే కొత్త వీడియోతో నేను వచ్చేసా మరి యుఎస్లో బతుకమ్మ సంబరాలు। సో అన్నిటికన్నా ముందుగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి। పదండి మరి వచ్చేసాం మనం సంబరాలు జరిగే చోటికి। ఇది కొత్తగా కన్స్ట్రక్షన్లో ఉన్న శ్రీ సాయి బాలాజీ మందిర్ అండి, న్యూజెర్సీలో ఉంది, మోన్రో టౌన్షిప్లో ఇంకా కన్స్ట్రక్షన్లో ఉందండి। వెదర్ చాలా కోల్డ్గా ఉంది, చాలా వర్షం ఉంది, అయినా కూడా చాలామందే వచ్చారు। చూడండి ఎన్ని కార్లు ఉన్నాయో, మోర్ దాన్ 200 కార్స్ బతుకమ్మ సంబరాల్లో పాల్గొందాం। ఇక్కడైతే చాలా హడావుడిగా ఉందండి, నేనైతే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ని మ్యూట్ చేశాను కాపీరైట్ ఇష్యూస్ రాకూడదని। ఇక్కడ చాలా చిన్న చిన్న హాల్స్ ఉన్నాయండి, కింద ప్రతి హాల్లో కూడా బతుకమ్మను పేర్చి దాని చుట్టూ ఆడుతున్నారు। పూజార్ గారు పూజ కూడా చేస్తున్నారు, అక్కడ మ్యూట్ చేయలేదండి, ఎందుకంటే ఆశీర్వచనాలు మీ అందరికి కూడా అందాలని చెప్పి। ముందర కింద చూసుకుని పైకి వెళ్దామండి। చూసారా అందరూ సరిగ్గా ఆశీర్వచనం టైంకి పైకి వచ్చాము, ఇంకా ఏం చెప్తున్నారో విందాం రండి। చక్కగా ఆశీర్వచనాలు పొందాం కదూ, మరి హారతి కూడా పుచ్చుకుందాము। అటు పదండి ఏదో మన యాంకర్ ఉదయభాగా కనిపిస్తుంది। మన ఉదయభాన్ గారు ఇక్కడ అందరి చేత బతుకమ్మ ఆడిస్తున్నట్టున్నారు, చూసారా ఎంత మంది ఉన్నారో। బతుకమ్మని బాగా వీడియో తీద్దామంటే చాలా మంది ఉన్నారండి, అందుకనే సర్కిల్ లోపలికి వెళ్ళి స్పెషల్గా ఆ లైవ్ టీవీ కవరేజ్ ఉంది చూసారా, వాళ్ళని అడిగి మరీ తీశాను। కానీ దగ్గర నుంచి తీయటం వల్ల మనం మొత్తం వ్యూ అంతా చూడలేకపోయాము, కానీ చక్కగా ఆశీర్వచనాలు దర్శనము పొందాం కదా। చక్కగా అందరితో కలిసి బతుకమ్మ సంబరాలు చేసుకున్నామండి। మీరందరూ కూడా నాతో కలిసి మరి యుఎస్లో ఉన్న ఈ బతుకమ్మ సంబరాలను ఎంజాయ్ చేశారు కదా। అలాగే ఈ శ్రీ సాయి బాలాజీ టెంపుల్ దగ్గరలోనే చిన్నచేరు స్వామి ఆశ్రమం కూడా ఉందండి, 222 డే రోడ్ క్యాన్బరీ దగ్గర, అది కూడా మస్ట్ విజిట్ ప్లేస్ అండి, సో అక్కడికి కూడా వెళ్ళాం। చూడండి అక్కడ కూడా ఎంత చక్కగా సంబరాలు జరుగుతున్నాయో। అదండి ఇంత బాగా జరుపుకున్నాము గుళ్ళు, అక్కడి నుంచి మళ్ళీ మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఇలా బతుకమ్మను తయారు చేసి అక్కడ కూడా బతుకమ్మ సంబరాలు చాలా బాగా మొత్తం కమ్యూనిటీలో ఉన్న వాళ్ళందరం కలిసి చేసుకున్నాము। సో మీరందరూ కూడా బాగా చేసుకున్నారని తెలుస్తాను। వన్స్ అగైన్ మీకు మీ కుటుంబ సభ్యులకి అందరికీ విజయదశమి శుభాకాంక్షలు।